फ्रेंड्स वेलकम टू अवर चैनल मिम्मल्नी अत्तम्मा वाला इंटिकी तीसुकेल्लिपोतुन्नानु सो दारिलो नेनु वेल्तू उंटे बुज्जी कुटीरं कनिपिंचिंदी सो मीकु तेलिसिंदे कदा मनकि इलांटि कुटीरालु एक्कडैना कनिपिंचायंटे वदलं मीकु चूपिंचेदाका अनि चेप्पि सो दान्नि చూపించడం కోసం ఇక్కడ ఆగామన్నమాట. దారి పొడుగుతూ గ్రీనరీ అయితే అదిరిపోయింది. ఒక్కసారి మీరు అది ఎలా ఉందో చూసేయండి. పచ్చని పొలాల దగ్గర ఒక చిన్న గుడిసు గుజ్జి గుడిసు ఉంది. ఇక లోపల కొంచెం ఓకే కానీ అంత క్లీన్గా అయితే లేదు. కానీ గుడిసు చూడడానికి చాలా ముచ్చటగా ఉందన్నమాట. సో ఏమైనా ఈ పొలాలు ఎదురుగా ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. చూసారా కన చూపు ఎంతవరకు మనం చూడగలుగుతామో అంతవరకు పైరు ఉందన్నమాట. సో మొత్తానికి ఆ విజువల్స్ అంతా ఒక్కసారి మీరు చూడొచ్చు. తర్వాత మనం ఆ గుడిసెలో ఏముందో చూద్దాం. బుజ్జి గుడిసె అయితే ఎంత సూపర్గా ఉందో చూడొచ్చు మీరు. అంటే లుక్ అవుట్ లుక్ చాలా బాగుంది. సో వచ్చేయండి మనం ఆ బుజ్జి కుటీరం చూసేద్దాం. ఈ పర్టికులర్ ఈ విజువల్స్ మీరు చూసినట్లయితే నేచర్ లవర్స్ అయితే కనుక చాలా బాగా ఇష్టపడతారు. చూసారా సన్సెట్ కూడా గుడిసె పైనే ఉందన్నమాట. ఇంకా ఏంటంటే చుట్టూ పంట పొలాలుండి మధ్యలో ఇలాంటి బుజ్జి గుడిసెలో ఉంటే గనక ఆనందమే వేరుగా ఉంటుంది. అసలు మంచి రిలాక్సేషన్ జరుగుతుంది. అసలు ఇలా ఉంటే చాలా ఏ బాధలు ఉన్నా హ్యాపీగా మర్చిపోతాం అనిపించేలా ఉంటుందన్నమాట. ఆ సరౌండింగ్స్ వాతావరణం అంతా కూడా మొత్తం పైరు వేసి ఆ పైరు అంతా కూడా ఆ గాలికి ఆ వాసన పైరు గాలి అంటాం కదా ఆ స్మెల్లు అసలు ఇంకా కొద్దిసేపు ఇక్కడ ఉందామా అనేలా ఉంటుందన్నమాట. సో మొత్తానికి వీళ్ళ అదృష్టవంతులనే చెప్పాలి. ఎదురుగా కళ్ళు తెరిస్తే చాలు ఎటువైపు చూసినా పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బుజ్జీలు నాకు ఎందుకో బాగా నచ్చింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది యాక్చువల్గా మంచం. సో మంచం ఇరిగిపోతే వాళ్ళు నాలుగు మూలలు నాలుగు చిన్న స్తంభాల్లాగా నాటి ఆ పైన ఇలా వేసుకుని ఉన్నారన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక్కడైతే మీరు కొన్ని పాతకాలపు వస్తువులు అయితే నాకు కనిపించాయి. ఈ బుజ్జి కుటీరంలో చూసారా కొట్టులు అంటాం. మీకు చాలాసార్లు మన వీడియోలో చూపించుంటాను. ఇవి ఆ కాలంలో ఎక్కువ స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇది ఉట్టి. సో ఎక్కువగా చీమలు అలాంటివి ఎక్కకుండా పాలు మజ్జిగ అలాంటివి ఆ ఉట్టి మీదే పెట్టుకునేవాళ్ళు అనమాట. సో వీళ్ళైతే పాతకాలపు వస్తువుల్ని బాగా మెయింటైన్ చేస్తున్నారనే చెప్పచ్చు. ఇదే విధంగా పాతకాలపు పెట్టె అనమాట. సో చెక్క పెట్టే అంటాము వాటిల్ని. ఇక్కడ పార కానీ అన్ని కూడా వస్తువులు వ్యవసాయం కావాల్సిన వస్తువులు కొన్ని వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుని ఉన్నారు. ఇంకా ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆ కొట్లు అని చెప్పాం కదా, దానిలో అప్పుడు ఒడ్లు కానీ తర్వాత రైస్ కానీ ఎక్కువ ఇలాంటి వాటిలోనే స్టోర్ చేసుకునేవాళ్ళు. చూసారు ఆ బుజ్జి కుటీరంలోనే చిన్న పొయ్యి పెట్టుకుని అక్కడే వండుకుంటున్నారు. సో ఆ వండేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం మంట రవ్వలు ఆ పైన తాటాక్ మీద పడినా కూడా మొత్తం ఆ ఇల్లు కాలిపోతుంది. అందువల్ల వీళ్ళు ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మంట పెట్టేసి బయట వెళ్ళడం లేదా పెద్ద మంట అయితే పక్కన ఏదన్నా ఉంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత ప్రణవ్కి చెప్పాను. ప్రణవ్ కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దామంటే సరేనమ్మా అన్నాడు. ఇక్కడ కొంచెం గట్టులాగా ఉందన్నమాట. సో ఆ గట్టు మీద కూర్చొని ఒక 10 to 15 minutes బాగా నేను ఆ పైర గాలిని ఎంజాయ్ చేశానన్నమాట. మీకు తెలుసు నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి ప్రదేశాల్లో కానీ వదిలేస్తే నాకు ఇంకేం వద్దు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. అక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇప్పుడు మేము బయలుదేరాం మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊరికి. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా విలేజ్. చాలా చిన్న విలేజ్ అని చెప్పచ్చు. కాకపోతే మామయ్య 10th class అప్పటి నుంచే ఈ విలేజ్ వదిలేసి చెన్నైలో సెటిల్ అయిపోయారనమాట. సో చెన్నైలోనే చదువుకోవడం, అక్కడే జాబ్ చేయడం, అక్కడే మ్యారేజ్ అయిన తర్వాత అక్కడే సెటిల్ అవ్వడం అన్ని జరిగిపోయాయి. సో ఈ ఊర్లో ఏంటంటే ఎప్పుడైనా రావాలంటే వస్తూ ఉంటాం, కానీ రెగ్యులర్గా అయితే వెళ్ళాం అనమాట. ఏదైనా ఫంక్షన్స్కి అలాంటివి అటెండ్ చేస్తూ ఉంటాం. సో అందువల్ల మీకు నేను దగ్గరగా చూపించలేకపోయాను. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు నేను ఒక మంచి ఇల్లు చూపించాలనుకున్నాను. కాకపోతే నాకు లోపల వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి అడుగుదాం అనుకున్నా. సరే రిటర్న్లో వద్దాంలే, రిటర్న్లో వచ్చి చూద్దాము, మామయ్య వాళ్ళని అడిగితే చెప్తారు కదా వాళ్ళు ఉన్నారా లేరా అనేసి అనుకుని మేము పాస్ అయిపోయాం. కాకపోతే వచ్చేటప్పటికి రిటర్న్ వచ్చేటప్పటికి బాగా నైట్ అయిపోయింది. సో నైట్ అయిపోయిన తర్వాత మీకు నేను ఆ పర్టికులర్ ఇల్లు నేను మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉందో జస్ట్ అవుట్లుక్ మాత్రం చూడండి. సో మీరు చాలామందికి ఆ ఇల్లు చూడాలి అని అనుకున్నట్లయితే నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకోసం ఆ ఇల్లు షూట్ చేసి పెడతాను. ఇక్కడ హౌస్ చూసినట్లయితే 150 to 200 years ఉండొచ్చు ఆ హౌస్కి. సో ఇది కూడా మా రిలేటివ్స్ హౌసే. ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆ
హైదరాబాద్ లోనే ఎక్కడో సెటిల్ అయ్యారంట. కారు ఉంటే వాళ్ళు ఉన్నట్టు లేకపోతే లేనట్టు అని చెప్పి తర్వాత మామయ్య ఊరికి వెళ్ళిన తర్వాత చెప్పారు. కానీ కారు మాత్రం బయట ఉన్నది, కాకపోతే మేము ఈవినింగ్ వద్దాం అనుకున్నాం. ఇదే ఆ హౌస్ అనమాట. చాలా ఓల్డ్ హౌస్, మీకు అంత విజువల్స్ లో కరెక్ట్ గా లేదనుకుంటా. చాలా ఓల్డ్ హౌస్, పైన కానీ కింద కానీ చాలా బాగుంది అని చెప్పారు మామయ్య. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా మీకోసం ఆ ఇల్లు అయితే షూట్ చేసి పెడతాను. ఇంకొకటి ఏంటంటే మా ఊరికి వెళ్లే దారి అనమాట ఇది, అంటే ఐ మీన్ మా మామయ్య వాళ్ళ ఊరికి. ఈ ఊరికి వెళ్ళాలంటే గట్టు మీద, ఆ కట్ట మీద వెళ్ళాలి. సో మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడైతే తార్ రోడ్ అప్పుడు లేదు, మట్టి రోడ్, గ్రావెల్ రోడ్ ఉండేది. వర్షం వచ్చినప్పుడు అయితే అసలు సేఫ్ గా ఊరికి చేరతామని అయితే ఆశ ఉండదు అనమాట. బండిల్ స్కిడ్ అవడం లేదా అప్స్ అండ్ డౌన్స్ ఉండడం ఇలాంటివన్నీ ఉండేటివి అనమాట. ఈసారి అయితే రోడ్ అయితే చాలా క్లియర్ గా మొత్తం తారోడేసింది అనమాట. ఈ మనం ఈ గట్టు మీద వెళ్తూ ఉంటే, ఐ మీన్ కట్ట మీద వెళ్తూ ఉంటే అటువైపు ఇటువైపు పచ్చని పంట పొలాలు మనకి దర్శనమిస్తాయన్నమాట. అంతా కూడా ఇక్కడ పైరుతో నిండిపోయి ఉంటుంది, చూసారు కదా. ఇటువైపు అటువైపు రెండు పక్కలు కూడా మనం చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈ గట్టు మీద నుంచి మనం వెళ్తూ ఉంటే జర్నీ చాలా బాగుంటుంది. సో మనం మొత్తానికి మామయ్య వాళ్ళ ఊరైతే రీచ్ అయిపోయాం. సో మామయ్య వాళ్ళ ఊరు చాలా చిన్నదని చెప్పాను కదా. మోస్ట్లీ గ్రీనరీ కూడా చాలా తక్కువే ఉంటుంది మా పక్క విలేజెస్. మీరు చూసినట్లయితే చూసారు కదా, రైట్ సైడ్ కూడా పొలం స్టార్ట్ అయిపోతుంది ఊరిని ఆనుకుని. సో ఇదన్నమాట ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ దగ్గర మనం వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ కోనేరు కనిపిస్తుంది. సో ఈ కోనేరులో చాలా సంవత్సరాలుగా ఎప్పుడు నీళ్లు ఎండిపోయిన సందర్భాలు అయితే చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఇది దేవుడు గుడి ఉందన్నమాట, శివుడు గుడి ఉందన్నమాట. శివుడు గుడి కోనేరు అని చెప్పొచ్చు. ఇప్పుడు మేము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారంతా మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది కూడా చాలా పాత బిల్డింగ్ అనే చెప్పొచ్చు. చూసారా, పాత బిల్డింగ్లంతా ఈ విధంగానే ఉంటాయి. సో ఇది కూడా మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నేను షూట్ చేసి పెడతాను. సో నేను ముందే కన్నా అనుకుని వెళ్ళుంటే, ఇలా ఓల్డ్ హౌసెస్ షూట్ చేసి పెడదామని కానీ ముందే కన్నా అనుకుని ఉంటే ఇంకొంచెం ఎర్లీగా బయలుదేరి మీకు ఆ రెండు ఇల్లు కూడా నేను షూట్ చేసి పెట్టుండేదాన్ని. కాకపోతే మేము వేరే పని మీద వెళ్ళాం. సో ఒక గంట మాత్రమే అక్కడ ఉన్నాం. అందువల్ల మీకు నేను ఎక్కువ మాకు ఆ ఇల్లు, ఆ పాతకాలం ఇళ్ళని మీకు చూపించలేకపోయాను. ఇప్పుడైతే మేము ఫైనల్గా మా అత్తమ్మ వాళ్ళ ఉండే ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయాం. సో ఇదే అన్నమాట అత్తమ్మ వాళ్ళ పశువుల దొడ్డే. సో తర్వాత ఇల్లు. సో ఇది ఆ చెట్టు అయితే, ఆ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైట్ పింక్ అనమాట, మెజంతా కలర్లో నూరువరహాల గుర్తులు దర్శనమిస్తాయి అన్నమాట ఎంట్రన్స్ లోనే మనం చూసినట్లయితే. మొత్తానికి ఆ ఇల్లు అయితే ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ మా అత్తమ్మని పరిచయం చేస్తాను మీకు, తర్వాత లాస్ట్ లో మామయ్యని పరిచయం చేస్తాను. ఆల్రెడీ మామయ్యని మీరు చూసున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం చూసేసిన తర్వాత ఆ ఊరంతా కూడా ఎలా ఉందో మనం చూసేద్దాం. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి అత్తమ్మని మీకు పరిచయం చేసేస్తా. తమ్ముడు వైఫ్. సో మామయ్యని ఆల్రెడీ మీరు చూస్తున్నారు చెన్నైలో. సో అదనమాట మా చిన్నత్తమ్మని మీకు కూడా చూపిద్దాం, ఈ ఊరు కూడా చూపిద్దాం. సో మా మామయ్య పుట్టిన ఊరు అన్నమాట ఇది, పుట్టిన ఇల్లు ఇది. చెప్పా. వీళ్ళు చేపలతో వీళ్ళు ఆటలాడుతున్నారు ఇక్కడ. ఏ చేపలే పట్టిరా ప్లీజ్ అన్న, ఒక నేర్చుకున్నా. సూపర్, వదిలే 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 పాపం, వదిలే 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 నీళ్ళ వదిలే, బాగా పట్టారు వదిలే. వెరీ గుడ్, వెరీ గుడ్, పెట్టండి. సూపర్ హీరో నువ్వు. నువ్వుగా తిప్పాల్సింది మీసమా.
సో ఇప్పుడు మనకు ఈ పెద్దైన మన ఊరంతా చూపిస్తాడంట. సో ఈ పెద్దైన చూపించిన ఊరు ఎలా ఉంది, సో ఏమేమి చూపిస్తారు అనేది ఇప్పుడు చూసేద్దాం. మా వారి తమ్ముడు కొడుకు అవుతాడు, ఐ మీన్ చిన్నాన్న కొడుకు కొడుకు అనమాట. సో వీళ్ళ అన్న కూడా వస్తాడు తర్వాత, మీరు చూద్దరు కానీ. సో వీళ్ళతో మనం ఇప్పుడు ఊరు చూసేద్దాం. సో వాళ్ళ బుజ్జి బుజ్జి మాటలతో, బుజ్జి బుజ్జి చేష్టలతో ఎలా చూపిస్తారు చూసేద్దామా. ఎక్కడ దింపాలి, ఎందుకు ఏమన్నా, ఎందుకు ట్రాక్టర్ తోలుకుంటా మరి దింపేసి ఊరికే పరిగిస్తా. నువ్వు యూట్యూబ్ స్టార్ రా, నువ్వు నువ్వు ఫస్ట్ తర్వాత వచ్చేటప్పుడు చూపిస్తా, కానీ పరిగి నన్ను దిగుడదా, ఏం పెళ్లి కొడుకు నువ్వు. నీకు వీడియోలు అంటే ఇష్టంలా, యూట్యూబ్ లో రావా నువ్వు. సర్లే మీ తమ్ముడు నేను చూసుకో, యూట్యూబ్ చూస్తా. భరత్ అనే నేను, భరత్ అనే నేను ప్యాంటు వేసుకోను, చెడ్డ వేసుకుంటాను. వీడు ఎవరెవరో ఆటోలు ఎక్కేస్తున్నాడు కదరా. కొట్టుకోబాక సరిపా, రా నురా నురా. ఎక్కడ ఏం చేస్తాను మీ తాత అక్కడ? చేపలు పడతారా? పట్టగలుగుతావు నువ్వు? ఎట్ట పడతారు? అదే ఇంట్లో చేపలు తాకుతున్నారు మీరా? ఏది కూడా ఈ చూపి పొల్లయ్య, పొల్లయ్య పొల్లయ్య నీయ పోయినాయి లేవు పొల్లు చాకలే దీని దీన్ని పోయినాయా? ఈ బుజ్జోడు మనకు ఊరు చూపిస్తున్నాడు కదమ్మా. గుడి ఎక్కడ? ఇదేంది? అదేంది? ఇది అదేంది? అది కాదు, ఇది ఏంది? చక్రాల గుడి ఏంది? ఇదిరా పచ్చది ట్రాక్టరా? సరే ఎక్కడ గుడేదా? గుడేదా పని, నువ్వు పోతా ఉండి నేను వెనకాల వస్తా ఉంటా. నీ పేరేం పేర్రా? నీ పేరేం పేర్రా? పూర్ణేశ. గుడేదే? గుడేదే చిన్న గుడే. వీడికి డా మళ్ళీ రా పలకట్ల కరెక్ట్గా. పారా చెప్పరా, పారా తాలా పారా.
నేను కూడా అదే కలిసింది. కలిసిందా? మీ అన్నన్న కూడా కలిసింది. ఎక్కడ కలిసింది నిన్ను? ఎక్కడ? గుడి అది ఎంతగా అదే గుడ? చిన్న గుళ్ళు అది. ఏంది? చిన్న గుళ్ళి. చిన్న చిన్న గుళ్ళు అది. గుళ్ళిగా గుడి గడ్డి ఉందో చిన్న అంటే. మీ ఊర్లో ఎందుకు లేవు పెద్ద గుడ్లు? మీ ఊర్లో గడ్డి లేవు చిన్న అంటే. ఇప్పుడు ఎట్ట నన్ను ఎక్కడికో తీసుకొచ్చేసింది? ఇంటికి ఎట్ట పోవాలా? నా దారి తెరవట్లేదా? నుంచి వచ్చి తీసుకుపోతా ఇంటికా? సరే ఉండు, నేను ముందు వెళ్ళిపోతున్నా రా వెనకాల. భయం నీక? కుక్కలు అంటే భయమా? మీ అన్నకు కూడా కుక్కలు అంటే భయమా? భయం. భయపెత్తులాడు అయితే. అయితే కుక్కలు అంటే భయం అంటే ఇప్పుడా? ఏంది నీళ్ళు ఉన్నాయి? ఏం చేస్తారు ఇక్కడ? కోనేట్లో చేపలు పడతారు మీరా? పోయి పట్టుకోరా, రెండా పోయి రెండు చేపలు పడతారా? గేలం వస్తే పట్టుకొస్తా. చేత్తో పట్టలేవా? పట్టేయి. సరిపా ఇంకింటికి తీసుకోవా. పరిగి కూడ. మీ తమ్ముడు అక్కడక్కడ రేకులు చూపించాడు రా. ఎందుకు రా రేకులు చూపించావు నాక? ఇక్కడక్కడ గుడి కట్టేదా? ఇక్కడ కాలవాది చేపలు ఉన్నాయా? నిల్చుకో. ఎక్కడ నిల్చుకుంటావా? పాత సాయిబాబు కూడా ఇప్పుడు ఈ గుడిని ఇక్కడ ఈ గుడిని అక్కడ కట్టిస్తున్నారు మళ్ళీ. పాములు ఉంటాయి అంట లోపల. అంగులుక్కులు ఎలా ఉన్నాడు చూడు. అసలైన రైతుని ఇప్పుడు చూడచ్చు. బోధిస్తున్నాడు. తలపాగా తీసావా? తలపాగా తీమయా? ఒక నిమిషం ఉంటుంది. అదే తీసేవు కదా. తీసిన తర్వాత మళ్ళీ మామూలు దాంట్లో తలపాగాలు ఇది కాదు మామయ్య. తలపాగాలు బట్ట ధర కనబడకుండా ఉందిలే. ఫ్రెండ్స్ మా చిన్న మామయ్య, మామయ్య తమ్ముడు. ఏంటంటే ఇక్కడ నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఏంటంటే పూజ వచ్చి 3 మంత్స్ బేబీ అనమాట. సో ఇక్కడికి వచ్చాము అప్పుడు ఏదో పని మీద వచ్చాము. అసలు అప్పుడు చెన్నకేశ్వర రెడ్డి అనే సినిమా వచ్చింది. ఆ సినిమా పోవాలనుకున్నా, అందరూ పోతా ఉన్నారు. సో మా అత్తమ్మ ఏం చెప్పిందంటే చిన్న బిడ్డ నదిలో ఎట్ట పోతావు నువ్వు, పోవద్దులేనింది. సో నేను డ్రాప్ అయిపోయా. కానీ మామయ్యకి గుర్తుందో లేదో, నేను చూసుకుంటాను నువ్వు బోమ్మ అని చెప్పాడు. సో మేము పోయి ఆ 2.5 గంటల సేపు సినిమా చూసేంత వరకు పాప ఏడుస్తామంటే పాప పాలు పెట్టుకుంటా నేనే చూసుకున్నాను అనమాట. కోట అనే ఊరు ఉందన్నమాట. 4-5 కిలోమీటర్స్లో 4-5 ఉంటుందా, ఇంకా తక్కువ ఉంటుంది. వచ్చేటప్పటికి బిడ్డని ఆడవకుండా పాలు పెట్టించి ఊపుకుంటా కూర్చోన్నాడు అనమాట. మామయ్య మీకు గుర్తుంది? అదే గుర్తులే, ఎందుకంటే దాదాపు ఒక 15-20 సంవత్సరాలు అయిపోయింది. 20 ఏళ్ళదిలే పా మంచి పిన్న బా. 15 ఏళ్ళు ఉంటది. 15 ఏళ్ళ 18 ఇయర్స్ 3 మంత్స్ పాపకి అనమాట. అది గుర్తొచ్చింది అనమాట. అంత బాగా అంటే కోడలు కూడా పాపం పోని సంతోషంగా ఉండి అని చెప్పి అత్తమే వద్దని మామయ్య మాత్రం ఎత్తి పెట్టుకొని ఉన్నాడు అనమాట. అది నాకు బాగా గుర్తుంది మామయ్య. చెన్నకేశ్వరుడు సినిమా పాప నీ దగ్గర వదిలేసిపోయినాం. వీళ్ళంతా నిద్రపోతుంటే నువ్వు ఎత్తుకొని ఉండే మేము వచ్చేటప్పటికి. నీకు గుర్తుండే? నాకు గుర్తుంది.